హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం ఇక్కడ ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఇప్పుడు మృగశిరా నక్షత్రంలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణములు, వారి యొక్క ఫలితములు, అదేవిధంగా వారి యొక్క గణములు అన్నీ కూడా ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను. మృగశిరా నక్షత్రంలో జన్మించినటువంటి వారు వారి యొక్క లక్షణములు ఏ విధంగా ఉంటాయి అంటే, వీరు మంచి దయార్థ హృదయులయ్యే ఉంటారు. చేయి ప్రతి పని యందు కూడా ముందు వెనక ఆలోచించుతూ జాగరూకులై అంటే జాగ్రత్త పడేటువంటి వారై ఆచితూచి అడుగు వేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి చేసే పని యందు కూడా అంటే ఇంతకు పూర్వం చెప్పినట్లుగా జాగ్రత్తగా వేసే ముందు కొంత గుంజాటన అనగా భయపడుతూ ఉంటారు. కానీ ఒకనొక సమయము వీరికి మంచి ఫలితాన్ని ఇస్తుందనే ఒక దృఢ సంకల్పముతోటి ముందుకు వెళ్ళగలుగుతారు. మంచిగా ప్రతి ఒక్కరిని కూడా ఆదరించగలుగుతారు, పేదలను ఆదుకోగలుగుతారు, జాలిగుండె గలవారనే చెప్పవచ్చు. అదేవిధముగా అభిమాన ధనులు, ఎవరైనా ఏదైనా వీరిని అంటే కనుక కొంత అభిమానం ఎక్కువగా పడుతూ ఉంటారు. అదేవిధముగా సకల గ్రహస్థితుల యందు కూడా వీరికి చాలా వరకు కూడా శుభాలే కలుగుతాయని చెప్పవచ్చు. ఇక వీరికి వాగ్ధాటి ఎక్కువగా ఉంటుంది. ఎవరినైనా కూడా మంచిగా అతి త్వరితముగా వీరి యొక్క మాటలతోటి, మాటల గారడీలతోటి అవతల వారిని వీరి యొక్క మోహిత్వమైనటువంటి అభిమానపరమైనటువంటి సంఘటనలో వారిని నిలుపుకోగలుగుతారు. అదేవిధముగా పాపభీతి ఎక్కువగా ఉంటుంది. చేసే ప్రతి పని వల్ల ఎదుట వారికి ఏదైనా హాని జరుగుతుందో లేక ఎవరైనా ఇబ్బంది పడుతున్నారో, అదేవిధంగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానివల్ల మనకి ఏదైనా పాపము చుట్టుకుంటుందో అనే ఒక భయముతోటి వీరు పాపభీతి కలిగి చేసేటువంటి ప్రతి పని కూడా మంచి పుణ్య కార్యక్రమాల వైపే మొగ్గు చూపిస్తారని చెప్పవచ్చు. అదేవిధముగా వీరి యొక్క సాంప్రదాయాలు ఎక్కువగా పాటించేవారై ఉంటారు. పూర్వం నుండి ఏవైతే సాంప్రదాయాలు ఉన్నాయో వాటిని ఆచరణలో పెట్టడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. చిన్నప్పటి నుండి కూడా మంచి మనోభావాలు, దైవ బలము, దైవాత్మకమైనటువంటి ఆలోచనలు, దైవభక్తి కలమైనటువంటి పనులు వీరు ఎక్కువగా చేయడానికి ఇష్టపడతారు. 25 సంవత్సరముల నుండి దైవ బలం వలన వీరు మంచి వృత్తిలో కానీ, ప్రవృత్తిలో కానీ, ఇతరత్రా చేసేటువంటి కార్యక్రమంలో ఎందు కానీ వీరు మంచిగా అభివృద్ధి పొందుతారనే చెప్పవచ్చు. డబ్బున్న సమయము కంటే కూడా చేతిలో డబ్బు లేని సమయంలోనే వీరు ఎక్కువగా గడుపుతూ ఉంటారు. అయినంత మాత్రాన వీరికి ఆ ఇబ్బంది మాత్రము లేకుండానే ఉంటుంది. అంటే సమయానికి సందర్భముగా ఆ సమయానికి వారికి అందుబాటులో ఆ యొక్క ధనం వస్తుందనే చెప్పవచ్చు. వీరికి ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆ దైవమే వీరిని కాపాడుతూ ఉంటుంది ఎల్లవేళలా. అదేవిధంగా ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి 34 సంవత్సరం నుండి మంచి అనుకూలతలుగా వీరికి వారి యొక్క భవిష్యత్తు చక్కగా అనుకూలవంతంగా ఉంటుంది. అధిక ఆదాయం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధముగా వీరి యొక్క ఆయు ప్రమాణం కూడా బాగానే ఉంటుందనే చెప్పవచ్చు. గ్రహదశలు బాగున్నా కూడా ఆయు ప్రమాణము వీరికి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతకం కనుక చూపించుకున్నట్లయితే కనుక వీరికి ఏవైనా దోషములు ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి ఆ యొక్క శాంతులు చేయించుకున్నట్లయితే కనుక వీరికి శుభం కలుగుతుందనే చెప్పవచ్చు. అదేవిధముగా ఈ యొక్క నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క గణము దేవగణము. వీరి యొక్క జంతువు అంటే యోని సర్పము. ఏ పాదములో జన్మించిననో కూడా వీరికి దోషము లేదు. అంటే 4 పాదాలకి దోషము లేదు కాబట్టి నక్షత్ర దోషము కూడా లేదు. కాబట్టి వీరికి ఏ విధమైనటువంటి దోషములు లేవు కాబట్టి ఏ శాంతి కూడా చేయించవలసినటువంటి అవసరం లేదు. అయితే ఆ యొక్క నక్షత్ర ప్రమాణ ప్రకారము ఆ సమయంలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రహస్థితులకు సంబంధించి ఏదైనా కానీ, గ్రహాలకు సంబంధించినటువంటి ఏవైనా కానీ, ఘడియ విష ఘడియ ఆ విధమైనటువంటి దోషములు ఏమన్నా ఉంటే పంచాంగము ద్వారా ఆ యొక్క పండిత వరేణ్యులను కలిసి తెలుసుకుని వాటికి సంబంధించినటువంటి గ్రహశాంతులు మాత్రమే చేయించినట్లయితే కనుక శుభం కలుగుతుందనే చెప్పవచ్చు. ఈ యొక్క మృగశిరా నక్షత్రానికి సంబంధించినటువంటి జాతకులకి శనిదశ మారక దశమని ఇచ్చును. కాబట్టి ఆ సమయంలో వీరు కొంత జాగ్రత్త పడవరు. మిగిలినటువంటి ఆ యొక్క దశాంతర్దశలకు సంబంధించి ఆ యొక్క వేద పండితులను తెలుసుకుని వారి ద్వారా వాటికి శాంతులు చేయించుకున్నట్లయితే కనుక మీకు శుభం కలుగుతుందని చెప్పవచ్చు. ఇది మృగశిరా నక్షత్రంలో జన్మించినటువంటి వారి యొక్క విశేష ఫలితం. స్వస్తి.